ఆపదలో ఉన్న వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి మేమున్నామంటూ హరి చారిటబుల్ ట్రస్ట్ జనసేన ఎన్ఆర్ఐ వారి ఆర్థిక సహాయంతో నర్సీపట్నం 8వ వార్డు కోన వరలక్ష్మికి అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే మేమున్నామంటూ 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి వారికి భరోసా కల్పించారు. ఆదివారం రామారావుపేటలో ఉన్న కోన వరలక్ష్మి ఇంటికి జన సైనికులు వెళ్ళి 20,000 రూపాయలు నగదు రూపంలో వారికి అందజేశారు. ఈ సందర్భంగా హరినాథ్ మాట్లాడుతూ ఎన్ఆర్ఐలు అయిన పిట్టమూర్తి, ఎల్లూరి సుధాకర్, ఎల్లపు శ్రీనివాసు, పట్నాల రమేష్ వారి ఆర్థిక సహాయంతో ఈరోజు వారిని ఆర్థికంగా భరోసా కల్పించినట్లు తెలిపారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అద్దెపల్లి గణేష్, కొత్తకోట రామశేఖర్, అల్లాడ సురేష్, కోన సీను, రఘు, ముత్తాల నర్సింగ్, జానీ, తాతబాబు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. నర్సీపట్నం రామారావుపేట 8వ వార్డులో కోన వరలక్ష్మి గారికి అనారోగ్యం వల్ల ఆవిడకి అల్సర్ ఉండడం వల్ల దానికి ఆపరేషన్ చేయడం జరిగింది. వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు షోడా బండి వేసుకొని రోడ్డు మీద వాళ్ళ ఇద్దరు పిల్లలతోని చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండగా ఎన్ఆర్ఐ పిట్టమూర్తి గారి సహకారంతో సుధాకర్, ఎల్లూరి సుధాకర్ గారు ఎన్ఆర్ఐ, శ్రీనివాస్ ఎల్లపు ఆయన కూడా ఎన్ఆర్ఐ, రమేష్ పట్నాల ఆయన కూడా ఎన్ఆర్ఐ, వీళ్ళందరి సహకారంతో మేమందరం కలిసి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఆల్రెడీ ఇంతకునుపు కూడా పట్నాల రమేష్ గారు కూడా ఆర్థిక సహాయం ఇంతకునుపు కూడా తొరిప్రసాద్ గారికి చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ప్రజెంట్ వరలక్ష్మి, కోన వరలక్ష్మి గారికి మళ్ళీ ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఇలా ప్రతిసారి కూడా హరి చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి, జనసేన తరపు నుంచి ఇలా ఆర్థిక సహాయం చేస్తూ ముందుకు వెళ్తామనేసి మా పట్నా అధ్యక్షుడు అద్దెపల్లి గణేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ముందుకు జరుపుతూ ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ సహకరించిన అందరికీ, ఫ్రెండ్స్ అందరికీ కూడా, జనసేన సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వీరికి ఎటువంటి కష్టం వచ్చినా మేము అండగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ముందుగా జనసేన పార్టీ అధినేత అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఏంటంటే ప్రతి సేవా కార్యక్రమం కూడా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ముందుకి వెళ్తున్నాం. అది వెళ్ళడానికి కూడా కారణం ఏంటంటే చాలామందికి కొద్దిగా అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఏదైనా సరే సేవా కార్యక్రమాలు ఉన్నప్పుడు జనసేన ముందు ఉంటున్నది అన్నది చెప్పడంలోనే ఎటువంటి లేదు, అశక్తి లేదు. కనుక ఏంటంటే ప్రతి దానికి కూడా మాకు కూడా ఏంటంటే పైనుంచి ఎన్ఆర్ఐలు పిట్టమూర్తి గారు సహకారం కొంత మాకు తోడవుతుంది. కనుక నర్సీపట్నం నియోజకవర్గంలోని మాకు నర్సీపట్నంలోని ఏంటంటే రామారావుపేట 8వ వార్డులోకి వచ్చేటప్పటికి ఎటువంటి కార్యక్రమాలు అంటే ఇప్పుడు కొన వరలక్ష్మి గారికి ఆవిడకి ఆపరేషన్ జరిగింది. ఆ జరిగిన నిమిత్తం కూడా ఆవిడకి కొంత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండడం వల్ల కొద్దిగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. కనుక ఏంటంటే జనసేన నాయకులందరూ కూడా మా టౌన్కి వచ్చేటప్పటికి జనసేన కార్యకర్తలు అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కలిపి ఇటువంటి సేవా కార్యక్రమాలు చాలా చేయడం జరుగుతుంది. కనుక ఇటువంటి సేవా కార్యక్రమాలకు మాకు స్ఫూర్తిగా నిలిచిన పవన్ కళ్యాణ్ గారికి అలాగే అండగా ఉన్న కార్యకర్తలకి, అభిమానులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏకే ఫ్యామిలీ రెస్టారెంట్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా అక్టోబర్ 18 ఆదివారం నుండి నోరూరించే 11 రకాల రుచులతో అన్లిమిటెడ్ ఆఫర్. మీరు ఎంత తింటే అంత, కేవలం 249 రూపాయలకే చికెన్ హాట్ అండ్ సార్ సూప్, హాంకాంగ్ చికెన్, స్పైసీ ఫ్రైడ్ చికెన్, చికెన్ సోలో కబాబ్, తందూరి చికెన్, చికెన్ హైదరాబాదీ, రుమాలీ రోటీ, చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై బిర్యానీ, మటన్ కీమా ఫ్రాన్స్ బిర్యానీ, 250 ml సాఫ్ట్ డ్రింక్ కేవలం 249 రూపాయలకే. నోరూరించే 11 రకాల డిషెస్ తో భోజన ప్రియులను ఆహ్వానిస్తుంది ఏకే ఫ్యామిలీ రెస్టారెంట్. ఏకే స్పెషల్ డిషెస్ మటన్ దమ్ బిర్యానీ, కుండ బిర్యానీ, అన్ని రకాల తందూరి ఐటమ్స్ లభించును. మీరు ఇంటి వద్ద నుండే ఏకే రెస్టారెంట్ రుచులు ఆస్వాదించాలంటే ఇప్పుడే మీ మొబైల్లో మీ బట్టి యాప్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు. నర్సీపట్నంలో ఎక్కడా లేనటువంటి అతి విశాలమైన పార్కింగ్ ప్లేస్ కలదు ఏకే ఫ్యామిలీ రెస్టారెంట్, శ్రీకృష్ణ ప్యాలెస్, మెయిన్ రోడ్, నర్సీపట్నం. మా ఫోన్ నెంబర్ 08932225889.
నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.